ఇందిరమ్మ రాజ్యం సాధన రాష్ట్ర ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు తీసుకురావడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో టీఎస్బిడిసిఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రిని సన్మానించారు. రాష్ట సంపదలో అంతా భాగస్వాములైనప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. 7.5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదురు చేస్తున్న ప్రమోషన్లకు తమ ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులు అధికారులు బాగా పనిచేసే వాతావరణం కల్పనకే పదోన్నతులు ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. అభినందనలు తెలియజేస్తాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం పాలనలో భాగస్వాములైన అందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రజల జీవితాల్లో మౌలికమైనటువంటి మార్పులు తీసుకుని రావాలని, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలని, అభివృద్దిలో ఈ రాష్ట సంపదలో అందరినీ భాగస్వాములు చేయాలని, తద్వారా రాష్ట్రం ఈ దేశంలో వెనకబడి లేదు, ముందుకు తీసుకుని పోవాలని. ఈనాడు పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఇందులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ ప్రజల కోసం అంకితమై ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నాం తప్ప ఎవరు ఎవరు ఇంకొకరి మీద ఆలోచనలు రుద్దాలని గాని లేకపోతే నియంతృత్వ పోకడతో మీ అందరూ నడిపించాలనే ఆలోచన గాని ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా సంక్షేమం, అందరినీ ఇందులో భాగస్వాములు చేయాలని, ఈ చేసే ప్రక్రియలో మాతో పాటు ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని కూడా భాగస్వాములు చేసి వారి ద్వారా ఈ సమాజానికి మేలు జరిగేటట్టుగా చూడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన.